మత్తయి సువార్తలో ఒక మాట ఉంది, 11:28 ఏంటి అని అంటే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగచేతును. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే మన యొక్క అంశం ఏంటండి, ప్రయాసపడుట. ఈ లోకంలో మనం ఏం చేస్తామనంటే, ప్రతి ఒక్కళ్ళు మానవులన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేస్తారనంటే, వారి యొక్క ఫ్యామిలీని ఒక ఉన్నతంగా ఉంచుకోవడానికి ప్రయాసపడతా ఉంటారు. కొంతమంది సోషల్ యాప్స్లో ఉపయోగించే వాళ్ళు ఏం చేస్తారనంటే, ప్రయాస ఏంటంటే, నాకు ఇంతమంది ఫాలోవర్స్ కావాలి, నాకు ఇంతమంది ఫ్రెండ్స్ కావాలి, నాకు ఇంతమంది ట్విట్టర్లో ఇంతమంది కావాలి, ఇన్స్టాగ్రామ్లో ఇంతమంది కావాలి, ఫేస్బుక్లో ఇంతమంది కావాలని వారి యొక్క జీవితం కొనసాగిస్తున్న సందర్భంలో ఏం చేస్తారనంటే, వారు ప్రయాస పడుతూ ఉంటారు. మనం చూసినట్లయితే దేవునిలో మనం ఉండటానికి, దేవుని కలిగి ఉండటానికి మనం ప్రయాసపడుతున్నావా లేదా, దేవుని దగ్గరికి వెళ్ళడానికి మనం ప్రయాసపడుతున్నావా లేదా, దేవుని మందిరానికి వెళ్ళటానికి, దేవుని సన్నిధానానికి వెళ్ళటానికి మనం ప్రయాసపడుతున్నావా లేదా. ఈ లోకంలో మనం చూసినట్లయితే ప్రయాస, ప్రతి ఒక్కరు ముసలోళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ ప్రయాస ఏంటంటే మా జీవనం ఎలా కొనసాగుతుంది, అదే రీతిగా వాళ్ళు రోజు ఎలా గడుస్తుంది అనేది వాళ్ళ యొక్క ప్రయాస. తల్లిదండ్రులు చూసినట్లయితే, భార్య చూసినట్లయితే ఇంట్లో ఏం వంటలు చేయాలి, పిల్లలకి ఏం చేసి పెట్టాలని తల్లి యొక్క ప్రయాస. తండ్రి యొక్క ప్రయాస ఏంటి అనంటే, కుటుంబాన్ని ఎలా పోషించాలి, కుటుంబానికి ఎలా సంరక్షించాలి, కుటుంబాన్ని ఎలా కాపాడాలి, కుటుంబాన్ని ఎట్లాగ ముందుకు నడిపించుకోవాలని తండ్రి ప్రయాసపడతాడు. ఆ యొక్క ప్రయాసపడటంలో తప్పు లేదు, కానీ దేవునిలో కలిగి ఉండటానికి, దేవుని కలిగి ఉండటానికి, దేవునిలో ఉండటానికి మన జీవితంలో మనం పడే ప్రయాస అంతటికి కూడా కారణం ఎవరై ఉండాలంటే, దేవునిలో ప్రయాసపడినప్పుడు, దేవుని సన్నిధానంలో ప్రయాసపడినప్పుడు, దేవుని యొక్క మందిరంలో ప్రయాసపడినప్పుడు, దేవుని యొక్క సన్నిధానంలో దేవుని గణపరచడానికి మనం ప్రయాసపడినప్పుడు దేవుడు ఏం చేస్తాడనంటే, నీ ద్వారా దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా. యొక్క ప్రయాస అంతటి కూడా దేవుని మీద మన యొక్క భారాన్ని, మన యొక్క ఆలోచనలను, మన యొక్క తలంపులను, మన యొక్క ప్రవర్తనను, మన యొక్క నడవడికిని అంతటిని కూడా దేవుని మీద వేసినప్పుడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను అన్నాడు. ఎంతమంది దేవుని దగ్గరికి వస్తున్నారు, ఎంతమంది దేవుని కావాలని దేవుని దగ్గరికి వస్తున్నారు? ఏదో అవసరతల భక్తి, ఏదో అక్రతల భక్తి కాదు, కానీ ఎప్పుడైతే మనం నిజాయితీగా, నిజముగా దేవుని గణపరుస్తామో, నిజముగా దేవుని స్తుతిస్తామో, నిజముగా మన యొక్క మనస్ఫూర్తిగా దేవుని ఆరాధిస్తామో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడనంటే, నీ నా ద్వారా దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ మార్త ఏం చేసిందనంటే, ఆయన్ని ఇంట చేర్చుకుంది, కానీ అవి ఏం చేస్తుందనంటే విస్తారమైన పనులు పెట్టుకుంది. అలాగే మనం కూడా ఏం చేస్తామనంటే, శనివారం ఆదివారం దేవుని సన్నిధానానికి వెళ్లకుండా విస్తారమైన పనులు పెట్టుకుంటూ ఉంటాం. నీకు దేవుడిచ్చిన తలంతులని దేవుని పరిచర్యలో ఉపయోగించినప్పుడు, ఇప్పుడు ఒక నైఫ్ ఉందండి, ఆ నైఫ్ని ఒక నెల పాటు పక్కన పెట్టేసాం అనుకోండి, ఏమవుతుంది, దానికి సానపోయిద్ది, సానపోయి ఏమవుతుంది, తుప్పట్టేస్తుంది. కానీ ఆ నైఫ్ని మనం ప్రతిరోజు కూడా వాడితే ఏమవుతుంది అని అంటే, పొదునయ్యి ఆ యొక్క నైఫ్ మనకి ఉపయోగపడుతుంది. అలాగే నీ నా దేవుడు నీకు మంచి స్వరం ఇచ్చాడు అనుకో, దేవునిలో ప్రయాసపడు. నీకు మంచి వాయిద్యాలు ప్లే చేసే టాలెంట్స్ దేవుడు ఇచ్చాడు అని అనుకో, దేవునిలో ప్రయాసపడు. నీకు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు అనుకో, దేవునిలో ప్రయాసపడు. నీకు మంచి జ్ఞానం నిచ్చి పరిశుద్ధ గ్రంథంలో వాక్యం చెప్పడానికి దేవుడు అనేక మందికి నీకు, నిన్ను ఉపయోగించుకొని ఎన్నుకొని వాడుకుంటున్నాడు అనుకో, దేవునిలో ప్రయాసపడు. అటువంటి ప్రయాస కలిగి మనం జీవించినప్పుడు నీ నా ద్వారా దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే మార్త ఏం చేసిందనంటే, యేసు ప్రభు వారిని ఇంట చేర్చుకుంది, కానీ మరియా అయితే ఏం చేసిందనంటే, ఆయన పాదముల యొద్ద కూర్చుని ప్రభువారు చెప్పే బోధ ఇక్కడ వింటుంది. అలాగే మనం కూడా ఏం చేయాలి అనంటే, దేవునిలో కలిగి జీవించి అదే రీతిగా ప్రతి విషయంలో కూడా మనం అటువంటి స్వభావం, ఎటువంటి స్వభావం అంటే మరియ లాంటి స్వభావం మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, అప్పుడు నీ నా ద్వారా దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా.